మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. గుండె చెదిరిన వారిని బాగుచేయు దేవుడు, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 1వ వచనము. ఇరుకులో విశాలత కలుగు చేయు వాడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృపకు వేడుకొని వారి యందు ఆనందించే దేవుడు, తగిన కాలమందు ఆహారమిచ్చే దేవుడు. మనము మొర్ర పెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఇరుకులో విశాలత కలుగ చేయు దేవుడు. దేవుడే మనకు ఆధారమై మనము ఎలుగెత్తి మొర్ర పెట్టగా తన పరిశుద్ధ పర్వతము నుండి జవాబును ఇచ్చే గొప్ప దేవుడు. 1వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము ప్రకారం యొబ్బేజు తన తల్లి పెట్టిన పేరు అనగా వేదన పుత్రుడు అని అర్థము. కాని ఇస్రాయేలీల దేవునికి యొబ్బేజు ఎలుగెత్తి మొర్ర పెట్టగా దేవుడు అతని మనవి ఆలకించి అతడు అడిగినదంతయు దయచేశెను. యొబ్బేజు తన వేదనలో, తన ఇరుకులో దేవునికి తన సరిహద్దులు విశాలపరచమని, దేవుని చెయ్యి తోడుగా ఉండాలని, కీడు రాకుండా కాపాడాలని, ఆశీర్వదించమని ప్రార్థించగా ఇరుకులో విశాలత కలుగు చేయు దేవుడు అతని వేదనలో నుండి విశాలతలోనికి నడిపించారు. యొబ్బేజును ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము ప్రకారం హామాను చేసిన కుట్ర వలన యూదులకు ఇరుకు పరిస్థితి రాగా, మొర్దుకై రాణి అయిన ఎస్తేరును హెచ్చరించిన మాటను బట్టి 4వ అధ్యాయము 16వ వచనము ప్రకారం ఎస్తేరు 3 దినములు ఉపవాసముండి ప్రార్థిస్తూ, అనువుగాని సమయంలో నేను రాజమందిరములో ప్రవేశించుచున్నాను, నేను నశించినా నశిస్తాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఇరుకులో విశాలత కలుగు చేయు దేవుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించి రాజుకు దయాహృదయము కలుగు చేసి రాజ ఆజ్ఞను మార్చి ఇరుకులో ఉన్న యూదులకు, మరణించవలసిన యూదులకు విడుదల కలుగు చేసి శత్రువైన హామానును మరణమునకు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభువు. మనకు వ్యతిరేకమైన ఆయుధము గాని ఆలోచన గాని వర్ధిల్లదు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మరణము నుండి విడిపించి జీవ ప్రాప్తులనుగా చేస్తారు. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనము ప్రకారం ఇరుకునందు ఉండి దేవునికి ప్రార్థించగా విశాల స్థలమందు సమాధానమిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇరుకునందు ప్రార్థించగా దేవుడు మన పక్షము వహించి మనకు సహకారి అయ్యుండి మన శత్రువుల పట్ల మన కోరిక నెరవేరినట్లు చేస్తారు. ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడాలి అంటే, మన హృదయం విశాలము కావాలి అంటే ఇరుకులోనికి మనము వెళ్ళాలి. ఎస్తేరు ఇరుకులో ప్రవేశించటము ద్వారా యూదులు ఆశీర్వదించబడ్డారు. దావీదు ఇరుకులోనికి వెళ్లటం వలన ప్రజలు ఆశీర్వదించబడ్డారు. యోసేపు ఇరుకు అనుభవించటము ద్వారా ఇస్రాయేలీలు ఐగుప్తులో ఆశీర్వదించబడ్డారు. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనమునకు దారి. మన ఇరుకే మనకు విశాలత. మన జీవితం మీద ఆధారపడే నీడలే, నిందలే మన మహిమ జాడలు. ఇరుకు లోయలో మనపై పడే నీడలు మనలను విశాలతలోనికి, ఆశీర్వాదములోనికి నడిపిస్తాయి. యోసేపు ఐగుప్తులో ఖైదీ కాకపోయినట్లయితే, ఐగుప్తులో ఇరుకు పరిస్థితుల ద్వారా నడవకుండా ఉంటే ఐగుప్తుకు ప్రధాని అయ్యేవాడు కాదు. యోసేపు విచారపు సంకెళ్ళు అనే ఇరుకు అనుభవించకుండా విశాలతలోనికి ప్రవేశించేవాడు కాదు. నా సహోదరి సహోదరులారా, శోధించబడిన మీదటే సువర్ణము శుద్ధ సువర్ణముగా మారుతుంది. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో ఇరుకు పరిస్థితి గుండా నడవటము వలన సమాధి అనే ఇరుకు నుండి పునరుద్ధానం అనే విశాలతలోనికి ప్రవేశించారు. యేసయ్యను నమ్ముకున్నట్లయితే మనము కూడా
పాపం అనే ఇరుకు నుండి విడిపించబడి పరిశుద్ధత అనే విశాలతలోనికి నడిపించబడతాము. యోబు గ్రంథము 36:16 ప్రకారం బాధలలో నుండి మనలను తప్పించి ఇరుకులేని విశాల స్థలములకు మనలను తోడుకొని పోతారు దేవాది దేవుడు. సామెతల గ్రంథము 4:12 ప్రకారం మనము దేవుని యథార్థ మార్గములో నడిచిన ఎడల మనము నడుచున్నప్పుడు మన అడుగు ఇరుకున పడకుండా దేవుడు కాపాడతారు. మత్తయి సువార్త 7:13 ప్రకారం ఇరుకు మార్గమున అనగా దేవుని మార్గమున ప్రవేశించుడి ఆయన విశాలతలోనికి నడిపిస్తారు. దేవుడు మన ఇరుకు ప్రతి పరిస్థితి నుండి విడిపించి విశాలతలోనికి, ఆశీర్వాదములోనికి, దీవెనకరమైన బ్రతుకులోనికి మనలను నడిపించునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.